ఎన్నికల కమిషనర్ ప్రెస్ మీట్ రాజకీయ ప్రెస్ మీట్ లా ఉందని 2018 ఎన్నికలు పెట్టలేకపోవడానికి 2021 లో ఎన్నికలు పెట్టడానికి కారణం ఏంటని ఎన్నికల కమిషనర్ తెలపాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. కోవిడ్ ప్రళయ తాండవం చేస్తుంటే ఎన్నికలు పెట్టడం వెనుక అంతరార్థం ఏంటన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే బెదిరింపు ధోరణికి పాల్పడడం సరైనదేనా? ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా? సీఎస్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా మీరు కోర్టు తీర్పును ఉల్లంఘించినట్లు కాదా? ఇప్పటికే ఎన్నికలను ఉద్యోగ సంఘాలు బాయ్కాట్ చేశాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు చట్టాలను గౌరవించాలని ఆయన హితవు పలికారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి తంతు చూస్తే నేనైతే అనుకుంటాను, నేడు సిఈసీ నిమ్మగడ్డ రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి తీరు చూస్తే కేవలం పొలిటికల్ ప్రెస్ మీట్లా ఉందే తప్ప ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానానికి బాధ్యత వహించినటువంటి వ్యక్తిగా ఆ ప్రెస్ మీట్లో నాకు అనిపించలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఎందుకు ప్రశ్నని ఎదుర్కోలేకపోయారు? వాట్ ఈజ్ ఆఫ్ హిస్ గిల్టీ? ఏదో రాసుకొని వచ్చి చదివిస్తూ వెళ్ళిపోయారు. నేను ఈ సందర్భంగా ఒక్కటే నేను నిమ్మగడ్డ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానని, రాజ్యాంగం ప్రకారం 2018 ఎన్నికలు జరగాల్సినటువంటి ఎన్నికలు 2021 జరగడానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు? మీరు కాదా? ఆ రోజు ఎన్నికలు పెట్టమంటే కరోనా కోవిడ్ ఓ ప్రళయం ఆడేస్తుందని చెప్పి పోస్ట్పోన్ చేశారు. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఈ చిత్ర విచిత్రాన్ని గమనిస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్న తరుణంలో ఎవరి కోసం ఎన్నికలు జరపాలనుకుంటున్నారు మీరు? ఎవరి ప్రాపకం కోసం? ఎవరి లబ్ధి కోసం? ఎవరు మీకు ఇచ్చిన ఏ హామీ కోసం మీరు ఎన్నికలు జరపాలనుకుంటున్నారు? ఏమీ లేని రోజుల్లో ప్రభుత్వమే ముందుకొచ్చి సంసిద్ధతను ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి స్వయంగా ప్రభుత్వమే కోరినాడు, మీరెందుకు చేయలేదు? ఈనాడు కోవిడ్ ప్రళయ తాండవం చేస్తుంటే మీరు చేస్తామన్న దాంట్లో అంతరార్థం ఏమిటి? ప్రాణాలతో ఆడుకోవటం మీ లక్ష్యమా సార్? మీరు ఈవేళ ఏమో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మిమ్మల్ని చూసాం, ఫుల్ ప్రూఫ్ ప్రొటెక్షన్ మెజర్స్ అన్నీ తీసుకొని ప్రాణం పోతుందేమోన్న భయంతో మీరు అద్దాలు బిగించుకొని అందులో నుంచి అడ్రస్ చేశారు. ఒక అర్ధ గంటకే ఇంత పెట్టారు, ఒక 20 మంది 15 మంది ప్రెస్ కోసం. రేపు ఈ ఎన్నికలు జరిపితే జరగబోయే ప్రమాదం ఏంటో తెలుసా? వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా, ఏ వలసలైతే ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కరోనా ఉధృతంగా పెరగటానికి కారణమో, రేపు ఎన్నికలు ప్రకటించే నాటికి ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటింగ్ కోసమని చెప్పి పోటీ చేస్తున్నటువంటి ఇరు పార్టీలు వలసల్లో వెళ్ళినటువంటి వాళ్ళని ఇక్కడికి రప్పించే ప్రయత్నం పోటా పోటీగా చేస్తేస్తారు. అది దానికి బాధ్యత ఎవరు? రేపు ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? మీరా? ప్రభుత్వమా? ఎన్నికలు జరపమన్న న్యాయస్థానాలా? హూ విల్ టేక్ దిస్ రెస్క్యూ? రెస్క్యూకి ఎవరు వెళ్తారు? అందుకే మనకు రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రభుత్వం కోవిడ్ తర్వాత కనీసం ఈ సెకండ్ వ్యాక్సిన్ పూర్తయితే మేము రెడీగా ఉన్నామంటున్నారు వాళ్ళు ప్రభుత్వం. దే ఆర్ నాట్ సేయింగ్ ఎన్నికలు మేము జరపమని చెప్పటం లేదు వాళ్ళు. మేము సిద్ధంగానే ఉన్నాం, కాకపోతే ఫస్ట్ డోస్ అయింది, ఇది ఇంక అవుతుంది, ఇది పూర్తయిన తర్వాత సెకండ్ డోస్ మెడిసిన్ కూడా వ్యాక్సిన్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్నికలకు సిద్ధమే అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆలోచన ఉండాలి. కొద్దిమంది వ్యక్తుల లబ్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజల ప్రాణ ధనమాన ప్రాణాలతో మీరు ఆడుకోవడమే జరుగుతుంది.